తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద రెండు చిరుతల సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుతల్ని చూసి భయంతో కేకలు పెట్టి పరుగులు తీశారు. చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ భద్రత, అటవీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నడకదారిలో భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. చిరుత జాడ కోసం ఫారెస్ట్ సిబ్బంది గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి జితేందర్ చెప్తారు. జితేందర్ చెప్పండి, ఆఖరి మెట్టు వద్ద చిరుత కనిపించింది అంటే అది ఎక్కడున్నట్టు, తిరుపతి తిరుమలలో సంచరిస్తున్నట్టు మనం భావించాలా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుమల తలపిరి నుంచి తిరుమలకు వచ్చేటటువంటి అలిపిరి కాలిబాట మార్గంలోని చివరి మెట్టు వద్ద ఈ మధ్యాహ్నం రెండు చిరుతలు కనిపించడంతో ఆ చిరుతలు చూసినటువంటి భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఆ చిరుతలు తిరుమలకు సమీపంలో ఉన్నటువంటి జిఎన్సీ టోల్గేట్ ప్రాంతంలోని అటవీ ప్రాంతం వద్దకు వచ్చి అక్కడి నుంచి నడక మార్గంలో చివరి మెట్టు వద్దకు రావడంతో కాలినడకను తిరుమలకు చేరుకుంటున్నటువంటి భక్తులు ఆ చిరుతను చూసి తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేసి అక్కడి నుంచి కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమీపంలో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది సమాచారం అందుకొని వెంటనే ఘటనా స్థలానికి చేసుకుని చిరుత జాడ కోసం కూడా గాలిచినటువంటి పరిస్థితి ఉంది. భక్తుల కేకలు విన్నటువంటి చిరుతలు అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోవడంతో చిరుత కోసం అటవీ శాఖ సిబ్బందితో పాటు భద్రతా సిబ్బంది కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ చిరుత జాడైతే భద్రతా సిబ్బందికి కానీ అటవీ సిబ్బందికి కానీ కనపడలేదు. దీంతో అప్రమత్తమైనటువంటి టీటీడీ భద్రతా సిబ్బంది కాలినడకను వచ్చేటటువంటి భక్తులంతా కూడా తిరిగి గుంపులు గుంపులుగా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నమే చిరుతలు కనపడడంతో మళ్ళీ తిరిగి అలిపిరి కాలిమాట మార్గంలో చిరుతలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతను కూడా టీటీడీ భద్రతా సిబ్బంది పెంచినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటవీ శాఖ సిబ్బంది కూడా కాలిపాట మార్గంలో గస్తీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చిరుతలు ఎక్కడైతే కనపడ్డాయో ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్ కారిడార్ పేరిట టీటీడీ ఇప్పటికే ఆ నడక మార్గంతో పాటు తిరుమల నుంచి తీసుకెళ్లేటటువంటి రోడ్డు మార్గంలో కంచెను కూడా ఏర్పాటు చేసింది. ఆ కంచెను దాటుకొని చిరుతలు ఇటువైపు రావడంతో ఆ చిరుతలు అక్కడికి ఎలా వచ్చాయన్న కోణంలో కూడా ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది గాలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది స్వామి.